अंदर नमस्कार अंडी, वेलकम टू एलके कोचिंग सेंटर। इट्स अ ग्रेट वार्म वेलकम टू एवरीवन। सो मन को अनएक्सपेक्टेड गा 2023 क्यालेंडर अनेदी इप्पुडु इव्वडं जरिगिंदी। सो एव्री इयर मनकु वच्चेसी मार्च एप्रिल मे ई मूडु नेलल्लो ए संवत्सरानिकि संबंधिंचि आ संवत्सरमु डिपार्ट्मेंटल क्यालेंडर अनेदी विडुदल चेस्तारु। अंटे డిపార్ట్మెంట్ ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి జీడిఎస్లకి, ఎంటీఎస్లకి, పోస్ట్ మ్యాన్లకి, పిఏలకి, వీళ్ళందరికీ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి, అంటే జీడిఎస్ అయితే ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పిఏ, ఎంటీఎస్ అయితే పోస్ట్ మ్యాన్, పిఏ, పోస్ట్ మ్యాన్ అయితే పిఏగా, పిఏ అయితే నెక్స్ట్ ఐపీలో వెళ్ళడానికి, ప్రమోషన్ వెళ్ళడానికి డిపార్ట్మెంటల్ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది విడుదల చేస్తారు। బట్ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ 2023 క్యాలెండర్ కూడా ఇప్పుడే విడుదల చేశారు। సో దానికి ఆల్మోస్ట్ చాలా కారణాలు ఉన్నాయి। మనం గత 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి। సో మీరు 11 నెలల్లో మొత్తం వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయాలంటున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ముందుగా క్యాలెండర్ విడుదల చేసి ఏప్రిల్ 30వ తారీఖే 2023 క్యాలెండర్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు అన్నమాట। కంప్లీట్గా డేట్స్, నోటిఫికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ అన్నీ రిలీజ్ చేసేసారు మనకు దీంట్లో డిపార్ట్మెంట్కి సంబంధించి। ఓకే, సో ఇప్పుడు 2022కి సంబంధించి కూడా మీకు డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతాయండి। డిసెంబర్ అంటున్నాం కానీ నవంబర్ కల్లా జాయినింగ్స్ అయిపోతాయి, అక్టోబరే అయిపోవాలి। డేట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాడు, అంటే ఎప్పుడు టెస్ట్ కండక్ట్ చేయాలి, ఎప్పుడు ఫైనల్కి రావాలి, ఎప్పుడు లిస్ట్ ఏ లిస్ట్ బి ఎప్పుడు విడుదల చేయాలి అనేది కంప్లీట్గా ఇచ్చేశాడు। బట్ కొంచెం డిలే అయింది, బట్ నవంబర్కి అయిపోతుంది। ఒక నవంబర్ ఇంకా డిలే అయిపోయినా డిసెంబర్ లోపల మొత్తం కంప్లీట్గా జాయిన్ అయిపోతారు ఎంటీఎస్, పోస్ట్మ్యాన్, పిఏ అందరూ కూడా। ఓకేనా? సరే, ఇప్పుడు 2023కి సంబంధించినటువంటి క్యాలెండర్ అబ్జర్వ్ చేస్తే మనకు మార్చి 12 వచ్చేసి పిఏ ఎగ్జామ్ పెట్టాడు, ఏప్రిల్ 30 వచ్చేసి ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు। మిగతా మనకు పిఎస్బి గ్రూప్ బి కానీ ఇన్స్పెక్టర్ కానీ చాలా ఉన్నాయి, ఆర్ఎంఎస్ అకౌంటెంట్ అవి మనకు అనవసరం। సో మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ అండ్ పిఏ ఈ 3 క్యాటగిరీస్ని చూస్తాం। ఓకేనా? ఎప్పుడైనా మీకు ఏ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చినా కూడా అబ్జర్వ్ చేయండి, ఆ సంవత్సరం కట్ ఆఫ్ డేట్సే ఉంటాయి। అంటే మీకు ఇప్పుడు పోస్టులు పెంచినా తగ్గించినా అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు 2022 నోటిఫికేషన్ సంబంధించి 2022 జనవరి 1 నుంచి జనవరి 31 ఈ మధ్యలో ఉన్న వేకెన్సీస్ని ఫిల్అప్ చేస్తాము। 2022 జనవరి 1 కట్ ఆఫ్ డేటు ఎక్స్పీరియన్స్ కానీ పెడతాడు। ఇప్పుడు 2023 డిపార్ట్మెంటల్ క్యాలెండర్ వదిలాడు కాబట్టి ఏ వేకెన్సీస్ ఫిల్ చేస్తానని చెప్తాడంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉన్నటువంటి వేకెన్సీస్ని, అదే ఎప్పటికీ నామకే వాస్తే మనకు ఉండేది జనరల్గా పోస్టు ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలు పెరగొచ్చు, కొన్నిసార్లు అలాగే కన్సిడర్గా ఉండొచ్చు। ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మాత్రం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, 2023 నోటిఫికేషన్కి అయితే ఎక్కువనే ఉంటుంది జాబ్స్, అది వేకెన్సీ పొజిషన్ అయితే ఎక్కువనే ఉంటుంది ఈ 2023 క్యాలెండర్కి సంబంధించి। ఓకే, సరే, దీంట్లో మనము క్యాలెండర్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన సర్వీసెస్ ఏ విధంగా ఉండాలి, ప్రమోషన్ లెవెల్ అది మాత్రం చూద్దాం ఇక్కడ। ఓకే సార్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకుంటే పిఏకి సంబంధించి మోడల్ నోటిఫికేషన్ జనవరి 18 రిలీజ్ అవుతుంది। నోటిఫికేషన్ అంటే పిఏకి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 23, అంటే ఇప్పుడు సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలే ఉంది, ఇంకా జనవరి 23। సో 3 నెలలు 3.5 నెలలు అనుకోండి, 3.5 మంత్స్, అంటే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి। సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు కదా అని చూస్తుంటారు, సరే రిజల్ట్ రాని నో ప్రాబ్లం, కానీ రిజల్ట్ ఏమవుతుందో తెలీదు, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీ ప్రయత్నం మీద నువ్వు చేస్తూ ఉండాలి। సో 2023 నోటిఫికేషన్ కూడా సన్నద్ధం అవుతూ ఉండు, రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఓకే హ్యాపీ, దీన్ని పక్కన పెట్టేసి జాయిన్ అయిపోతాం। ఒకవేళ ఇన్ కేసు ఏదైనా నెగిటివ్ అలాంటిది వచ్చేస్తే ఈ ప్రిపరేషన్ అనేది నీకు యూజ్ అవుతుంది అనమాట। ఓకే, సో జనవరి 23 నీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14। ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు మార్చి 12వ తారీఖున ఎగ్జామ్ అనేది ఉంటుంది, పిఏ అండ్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్. సో దీనికి ఇది ఏ విధంగా ఉంటుందంటే సర్కిల్ లెవెల్ కాంపిటీషన్, ఇది గుర్తుపెట్టుకోండి, టోటల్ సర్కిల్ లెవెల్ అంటే సర్కిల్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకే ఫస్ట్ ఉంటుంది అనమాట జాబ్। సో ఇంతకుముందు అంతా డివిజనల్ లెవెల్ ఉండేది, ఇప్పుడు సర్కిల్ లెవెల్. 2022 కూడా మీకు సర్కిల్ లెవెలే. ఓకేనా? ఎంటీఎస్ పోస్ట్ అయితే డివిజనల్ లెవెలే, గుర్తుపెట్టుకోండి. పిఏ ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్చి 12, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మీకు 5 నెలలు టైం ఉంది। పిఏకి సంబంధించి నీకు 8 నెలలు టైం ఉంది, అంటే 5 మంత్స్, అంటే 150 డేస్. 150 డేస్ ఫంక్షన్స్, పండగలు, పబ్బాలు అన్నీ అవి ఇవ్వకపోతే నీకు ఇంకా 50 డేస్ మిగులుతుంది ప్రిపేర్ అవ్వడానికి। సో 150 డేస్ మాత్రమే టైం ఉంది చూడండి, అది పిఏకి సంబంధించి। సరేనా? మరి పిఏకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ చూద్దాం। పిఏకి సంబంధించి జీడిఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉండాలండి ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది జీడిఎస్ టు పిఏ।
ఎంటీఎస్ టు పిఏ కూడా 5 ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్. పోస్ట్ మ్యాన్ టు పిఏ అయితే 3 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. జీడిఎస్ టు పిఏ 8 ఇయర్స్ అన్నారు కదా, అంటే మళ్ళీ 4వ అంటే ఆగస్టు 7వ ఎగ్జామ్ అంటే 4వ మనకి మళ్ళీ డైరెక్టరేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది, 5 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాసుకోవచ్చు అని. చాలామంది అప్లై చేసారు, రాశారు కూడా. సో జీడిఎస్ టు పిఏ, ఎంటీఎస్ టు పిఏ 5 ఇయర్స్, పోస్ట్ మ్యాన్ టు పిఏ 3 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో మీకు కేటగిరీ ఏ కేటగిరీ బి అని పెట్టారనమాట. కేటగిరీ ఏ కేటగిరీ బి అని. సో వీళ్ళు జీడిఎస్ అనే వాళ్ళు కేటగిరీ ఏ కింద రారు. కేటగిరీ ఏ కింద అంటే ఎట్లా వేకెన్సీస్ లేవు కాబట్టి మనం ఆ పదం ఉపయోగించాల్సి వచ్చింది. జీడిఎస్గా ఉండి జీడిఎస్ నుంచి ఎంటీఎస్గా సెలెక్ట్ అంటారు కొంతమంది, కొంతమంది పోస్ట్ మ్యాన్గా కూడా సెలెక్ట్ అంటారు. కంబైన్డ్ సర్వీస్ జీడిఎస్గా ప్లస్ ఎంటీఎస్గా, జీడిఎస్గా ప్లస్ పోస్ట్ మ్యాన్గా 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. వాళ్ళు కేటగిరీ బి కిందకు వస్తారు. వీళ్ళు కేటగిరీ ఏ, వీళ్ళు కేటగిరీ బి. అలాగే జీడిఎస్గా చేస్తూ ఎంటీఎస్ సెలెక్ట్ అయింటాడు లాస్ట్ 2020లో సెలెక్ట్ అయింటాడు. అప్పుడే తనకు జీడిఎస్గా ఒక 7 ఇయర్స్ అయింటుంది. ఇప్పుడు ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే 8 ఇయర్స్ అవుతుంది, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇది ఒకటి కేటగిరీ బి. ఓకేనా, దీంట్లో ఏం చేస్తారంటే వేకెన్సీ ఫిల్లింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కేటగిరీ ఏ ఫిల్ చేస్తారు. అంటే నీకు ఒకవేళ ఒక 100 పోస్టులు ఉన్నాయంటే ఈ 100 పోస్టులని ఎంటీఎస్ టు పిఏ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, పోస్ట్ మ్యాన్ టు పిఏ 3 ఇయర్స్ సర్వీస్, ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ వాళ్ళతో ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ అయిన తర్వాత ఇంకా మిగిలినాయి అనుకోండి, సో 100లో 85 ఫిల్ అయిపోయినాయి, 15 మిగిలినాయి. ఆ 15 ఎవరికి ఇస్తారు అంటే కేటగిరీ బికి ఇస్తారు. కేటగిరీ బి జీడిఎస్ ప్లస్ ఎంటీఎస్ కానీ, జీడిఎస్ ప్లస్ పోస్ట్ మ్యాన్ కానీ 8 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు కేటగిరీ బి. కేటగిరీ బి వీళ్ళు ఫిల్ చేస్తారు. ఈ కేటగిరీ బి కూడా ఫిల్ అయిన తర్వాత ఇంకా మిగిలితే నెక్స్ట్ జీడిఎస్కి ఇచ్చేస్తారు, నెక్స్ట్ జీడిఎస్కి ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది, వేకెన్సీ ఫిల్లింగ్ ప్రాసెస్. ఇది ఒక్కో సంవత్సరం విధంగా వాడుతున్నాడు కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ మార్చవచ్చు, జీడిఎస్కి వేకెన్సీ పొజిషన్ పెంచవచ్చు లేదా తీసేయచ్చు, లేదా ఎంటీఎస్కి తీసేయచ్చు పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారనేది ఇప్పుడు మారుతుంది కాబట్టి తెలియదు. బట్ ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పచ్చు, వేకెన్సీ పొజిషన్ పెరుగుతుంది కాబట్టి అందరికీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అది మాత్రం చెప్పగలం. ఓకేనా, సో వేకెన్సీ పొజిషన్ అయితే పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. ఇది మనకు పిఏకి సంబంధించి ఫిల్లింగ్. సో సిలబస్ అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, పిఏ సిలబస్, ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అన్నీ ఉంటాయి, ఫ్రీ టైంలో చూసేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్ కావాల్సి లింక్ ఇస్తాను. ఇది మనకు పిఏకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అనేది ఇప్పుడు కంబైండ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాడు ఈ 2022 నుంచి. ఇంతకుముందు తీసేసుకుంటే మీకు 19 కానీ 2020 కానీ లేదా అంతకుముందు కానీ ఎంటీఎస్ సపరేట్ ఎగ్జామ్ పెట్టేవాడు, పోస్ట్ మ్యాన్ సపరేట్ ఎగ్జామ్ పెట్టేవాడు. సో ఎందుకు ఇప్పుడు రెండు కలిపి పెట్టడం వల్ల యూజ్ ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో అలర్ట్ చెప్పాను, సిలబస్ అనాలిసిస్లో డీటెయిల్గా చెప్పాను అనమాట. దానివల్ల చాలా టైం ఆదా అవుతుంది, సో క్యాండిడేట్స్ కూడా బెనిఫిట్ పొందుతారు, అంటే నెక్స్ట్ క్యాండిడేట్స్ కూడా బెనిఫిట్ పొందుతారు, జాబ్ వస్తుందన్నమాట. సరే, ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ సంబంధించినటువంటి మోడల్ నోటిఫికేషన్ మార్చి 10 వస్తుంది. మార్చి 17వ తారీఖున ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 6 ఏప్రిల్, ఎగ్జామ్ వచ్చేసి 30 ఏప్రిల్. ఇది డివిజనల్ లెవెల్లో ఉంటుందండి, ఇది డివిజనల్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఒకటి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇంతే. నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లికేషన్ ఫిల్ చేసి పంపించేస్తాం, మనం గ్రూప్లో ఎలా ఫిల్ చేయాలో పెట్టేస్తాం, అన్ని డీటెయిల్గా ప్రాసెస్ పెడతాం కాబట్టి మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇది మీకు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, డేట్ ఎప్పుడు ఎగ్జామినేషన్. 30 ఏప్రిల్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 7 నెలలు ఉంది. సో నీవు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ రాసుకోవడానికి నీకు టైం పీరియడ్ ఎంత ఉంది, 7 మంత్స్ ఉంది, 7 నెలలు, 7 x 21 అంటే 200 డేస్ ఉంది. సో ఇది నీకు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ సంబంధించి. మరి సర్వీస్ తీసేసుకుంటారు, దీనికి ఎలా ఉంటుందంటే ఎంటీఎస్ జీడిఎస్ టు ఎంటీఎస్ అయితే 3 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. నువ్వు జీడిఎస్గా చేస్తుంటే గ్రామీణ డాక్ సేవకు బీపీఎం కానీ ఏబీపీఎం కానీ ఈడీ బ్యాకర్ కానీ ఈడీఎంసీ ఎవరైనా, ఇప్పుడు ఏబీపీఎం బీపీఎం అంటారు. సో జీడిఎస్ టు ఎంటీఎస్ రాయాలంటే 3 ఇయర్స్ ఉండాలా, 3 ఇయర్స్. జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ అయితే 5 ఇయర్స్ ఉండాలి, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ 5 ఇయర్స్ ఉండాలి. ఓకేనా, ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ ఉండాలి. బట్ లాస్ట్ మన ఈ 2020 నోటిఫికేషన్ ఇప్పుడు 2022 నోటిఫికేషన్ ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళు కేటగిరీ బి ఇచ్చారు కదా, మాకు కూడా ఎంటీఎస్ కేటగిరీ బి ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకి వెళ్తే వాళ్ళు ప్రస్తుతానికి అయితే రాసుకోండి అని ఇచ్చారు, దాని మీద అయితే క్లియర్గా లెటర్ ఇవ్వలేదు, 1 ఇయర్ ఉంటే రాసుకోవచ్చు అని కంప్లీట్గా ఇంకా డిక్లేర్ చేయలేదు. ప్రస్తుతానికి ఇది ఇంకా గొడవ జరుగుతుంది కదా, వాళ్ళు రాసుకొని ఇవ్వండి, కోర్టులో వాళ్ళకి పాజిటివ్ వచ్చేస్తే ఓకే వాళ్ళు సెలెక్ట్ అయితే పోస్ట్ ఇవ్వండి, లేదంటే లేదు అని అనమాట. అంటే 1 ఇయర్ సర్వీస్ ఉండే వాళ్ళు ఎంటీఎస్ కూడా పోస్ట్ మ్యాన్ రాసుకోవచ్చు అని
అది జస్ట్ ప్రస్తుతానికి గొడవ జరుగుతుంది కాబట్టి రాసుకొని ఇవ్వండి. వాళ్ళకి పాజిటివ్గా తీర్పు వస్తే ఓకే, రాలేదనుకోండి వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ కన్సిడర్ చెయ్యరు అని. సరే, ప్రస్తుతం అనుకునేది ఏంటంటే జీడిఎస్ టు ఎంటీఎస్ 3 ఇయర్స్, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ 5 ఇయర్స్, ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ 3 ఇయర్స్. ఓకే, ఇది జస్ట్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్, మరి నీకు ఈ 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి, ఎంటీఎస్ అయితే 3 ఇయర్స్ ఉండాలా, పోస్ట్ మ్యాన్ టు పిఏ అయితే 3 ఇయర్స్ ఉండాలా, ఎంటీఎస్ టు పిఏ అయితే 5 ఇయర్స్ ఉండాలా, ఎప్పటికి 5 ఇయర్స్ ఉండాలా అంటాడు. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు చెప్పాను, జనవరి కదా. సో జనవరి 1, 2023, ఈ 2023 జనవరి 1 అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 31 వస్తుంది కదా, అప్పటికల్ నీకు 5 ఇయర్స్ అయిపోయిండాలి అనమాట, అప్పటికల్లా 3 ఇయర్స్ అయిపోయిండాలి, అలా ఉంటే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. కట్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకొని జనవరి 1, నెక్స్ట్ జనవరి 1కి. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2017 నువ్వు వచ్చేసి 2017 అక్టోబర్ 10వ తారీఖున జాయిన్ అయ్యావు డిపార్ట్మెంట్లో. సో జీడిఎస్ కానీ ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్ 2017 జాయిన్ అయితే మరి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయిన్ అయ్యావు జీడిఎస్గా, నువ్వు పోస్ట్ మ్యాన్గా ఎగ్జామ్ రాయాలనుకుంటే 5 ఇయర్స్ ఉండాలి కదా, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ 5 ఇయర్స్ ఉండాలి. అప్పుడు 2017 కాబట్టి 18, 19, 20, 21 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే 2022 అక్టోబర్ 10వ తారీఖుకి నీకు 5 ఇయర్స్ అయిపోయింది. నీ కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు డిసెంబర్ 31 అంతే కదా, జనవరి 1 అంటే దాని ముందు డేట్ డిసెంబర్ 31 అవునా. సో 5 ఇయర్స్ అంటే 2017 నువ్వు జాయిన్ అయినా కూడా ఎలిజిబుల్ అవుతావు. ఇలా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవాళ పక్కన పెట్టేస్తే జనవరి 1కే నువ్వు 5 ఇయర్స్ అయిందా లేదా 3 ఇయర్స్ అయిందా లేదా అని సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నీ ఏజ్ అంటావా, ఎలాగో ఎక్కువ పెట్టాడు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఓకేనా? పిఏకి వచ్చేసి 40 ఇయర్స్ దాకా ఉంది ఎలిజిబుల్, హ్యాపీగా రాసుకోవచ్చు. ఎంటీఎస్కి 60 ఇయర్స్ దాకా ఉంది, పోస్ట్ మ్యాన్కి 50 ఇయర్స్ దాకా ఉంది, 50 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు పోస్ట్ మ్యాన్ రాసుకోవచ్చు. ఎంటీఎస్ అయితే 60 ఇయర్స్ వరకు ఉంది, పిఏ అయితే 40 ఇయర్స్ వరకు పెంచాడు కాబట్టి 30, 35, 40 ఈజీ, నో ప్రాబ్లం. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకేనా? ఎంటీఎస్ అయితే అప్ టు 6 ఇయర్స్ వరకు నువ్వు రాసుకోవచ్చు జీడిఎస్ టు ఎంటీఎస్, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ అంటే అప్ టు 50 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఓకేనా? పిఏ కూడా అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచాడు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకు, సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? ఇది సర్వీస్ ఎలా ఉండాలని చెప్పేసి. సరే, దీనికి సంబంధించి మనం యాక్చువల్గా అయితే యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారం నవంబర్లో ఎక్స్పెక్ట్ చేశాం క్యాలెండర్, అంటే వీళ్ళు 11 మంత్స్లో ఫిల్ చేయాలని చెప్పేసి డైరెక్టరేట్ నుంచి వేకెన్సీ పోజిషన్ కొన్ని సర్కిల్స్కి అథారిటీ ఇచ్చారు, ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి కొన్ని సర్కిల్స్ ఫుల్గా పెంచే, కొన్ని పెంచేసి కొన్ని నెక్స్ట్ క్యాలెండర్కి యాడ్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం అనమాట, సర్కిల్స్ సంబంధించి మనం దాని మీద క్యాట్కి వెళ్ళడానికి అయితే ఏం లేదు. ఓకే? బట్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ రాయలేదు 2022లో, అంత సీరియస్గా తీసుకోలేదు, ఎగ్జామ్ రాయలేదు, వేకెన్సీస్ ఎన్ని ఉంటాయని తెలియదు. బట్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మార్చి ఏప్రిల్ మేలోనే డైరెక్టరేట్ నుంచి లెటర్స్ వచ్చాయి, ఫిల్ చేయండి 2018, 19, 20 వేకెన్సీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫిల్ చేయండి అని వచ్చేసి. అది ఎవరికి అబ్జర్వ్ చేయలేదు. ఓకే? మన గ్రూప్లో పెట్టినప్పుడు ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు, ఓ ఇక్కడ పెంచుతారులే అనుకున్నారు. సరే, ఇప్పుడు వచ్చేసేసి ఎలాగో క్యాలెండర్ వచ్చేసింది, ఇంకా దాన్ని మనం ఏం ఆపలేము, డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి సో లేట్గా కండక్ట్ చేయండి, మాకు రిజల్ట్స్ రాలేదు, సో ఇదే మనం ఏం అనలేము. ఇప్పుడు మన చేతుల్లో ఉండేది ఏంటంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం బయటకు వెళ్ళిపోతావు. లేదు అటు ఇటుగా డౌట్ ఉందంటే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అనేది నీకు అవసరం. అది కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతారా లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారా వగేరా వగేరా, అది మీ చాయిస్, డిపెండింగ్ అపాన్ యువర్ నాలెడ్జ్ అనమాట. సో దీనికి సంబంధించి అక్టోబర్ 2 నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి అక్టోబర్ 2 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయండి, బ్యాచెస్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ బ్యాచ్. షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటే మీకు 40 నుంచి 45 డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకొని మన ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు జాయిన్ అయినా మనకు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఫ్రీ మెటీరియల్. ఓకేనా? సాఫ్ట్ కాపీస్ యాప్లో ఫ్రీగానే చేస్తున్నాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. దానికి సంబంధించి మళ్ళీ పదే పదే చెప్పదలుచుకోలేదు. సమ్ కంప్లీట్గా మీకు హార్డ్ కాపీ మీ అడ్రస్కి వచ్చేది కానీ యాప్లో కానీ సాఫ్ట్ కాపీస్ కానీ బిడ్ బ్యాంక్ కానీ వాట్సాప్ మెయింటెనెన్స్ కానీ టెలిగ్రామ్ కానీ ఆ వల్ల ఫ్రీగానే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ద టెలిగ్రామ్లో ఎప్పుడు క్విజ్ జరుగుతూనే ఉంటుంది, వాట్సాప్లో అప్డేట్స్ పంపిస్తూనే ఉంటాయి. అంటే చేంజెస్ వస్తుంటాయి కదా, ఇప్పుడు బుక్ మనం ప్రింట్ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ వస్తుంటాయి, వాటిని యాప్లో అప్లోడ్ చేస్తుంటే ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఓకే? సరే, 40 నుంచి 45 డేస్లో మీకు షార్ట్ టర్మ్ బ్యాచ్ ఇది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇది ఒక కేటగిరీ, దీనికి ఒక ఫీజు ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే మీకు అప్ టు ఎగ్జామ్ అండి, అప్ టు ఎగ్జామ్. సో నువ్వు ఎంటెస్ట్ తీసుకుంటావా, పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటారా, లేకపోతే పిఏ తీసుకుంటారా. సో మీరు పిఏ అయితే మార్చి 12 వరకు, ఎంటెస్ పోస్ట్ మ్యాన్ అయితే ఏప్రిల్ 30 వరకు, అప్ టు ఎగ్జామ్ వరకు నీకు కంప్లీట్గా ఉంటుంది కోర్స్ అనేది. సో లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించి. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే అప్ టు ఎగ్జామ్ వరకు కండక్ట్ చేస్తాం.
జాబ్ గ్యారంటీ బ్యాచ్ అని సో కొత్తగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో చాలామంది మాకు లాస్ట్ ఇయర్ నుంచే దీని మీద ప్రెషర్ ఉంది, సార్ ఇలాగ ఇలా అని చెప్పేస్తే ప్లాన్ చేయండి అని చెప్పేస్తే, సో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, క్యాలెండర్ మాకు కొంచెం గ్యాప్ వస్తే ఒక 4 మంత్స్ అన్ని కొంచెం రెస్ట్ తీసేసుకొని అప్డేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ సో మాకు గ్యాప్ లేకుండా వచ్చేసింది. సో జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఒకటి. సో దీంట్లో ఏంటంటే నీకు జాబ్ రాకపోతే రీఫండ్ ఉంటుంది అన్నమాట. సో మనీ రీఫండ్ చేస్తాం. మనీ ఎలాగ రీఫండ్ చేస్తానని నెగ్లెక్ట్ చేయద్దు, నీ భవిష్యత్తు అది. జాబ్ అనేది నీ భవిష్యత్తు అనమాట. సో ఎలాగ వస్తే వచ్చింది, లేకపోతే లేదని చెప్పి ఫీజు కట్టేది రాసి మళ్ళీ ఆయనకి తీసుకొని ఉంటే అది నాకే నష్టం ఏముండదు. బట్ మా ఇది జాబ్ గ్యారెంటీ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అంటే మా ఒకళ్ళు మీకు జాబ్ రాకపోతే మనీ వాపస్. సో మీకు మనీ అనేది రీఫండ్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ 3 కేటగిరీస్లో మీకు బ్యాచెస్ అనేది రన్ అవుతాయి. సో అక్టోబర్ 2 నుంచి బ్యాచెస్ రన్ అవుతాయి. దీంట్లో కూడా మీకు మేము ప్రిపరేషన్ లెవెల్ అనేది యాప్లో ఆల్రెడీ పెట్టేసేసాము. మీరు జాయిన్ అయితే దానికి సంబంధించి మేము గైడ్ చేస్తూ ఉంటాం. సో లైవ్ క్లాసెస్ సంబంధించి కానీ మిగతావన్నీ కూడా. ఓకేనా? సో ఇదండి డిపార్ట్మెంట్ ఆఫ్ క్యానల్కి సంబంధించిన విషయాలు. సో వేకెన్సీ పొజిషన్ అనేది ఇప్పుడైతే మనకు దాని గురించి ఏముండదు, నోటిఫికేషన్ వదిలిన తర్వాత నోటిఫికేషన్లోనే ఇస్తాడు, లేదంటే కొంచెం గ్యాప్ తీసేసుకుని నోటిఫికేషన్ వేకెన్సీ మెన్షన్ చేస్తాడు. ఏబీ సర్కిల్ సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్లోనే వేకెన్సీ పొజిషన్ మెన్షన్ చేస్తారు ఇన్ని ఉన్నాయని చెప్పేసి. తెలంగాణకి అయితే ఒక్కోసారి ఇస్తున్నాడు, మ్యాక్సిమం మెజారిటీ 90% నోటిఫికేషన్ ఒకసారి ఇస్తాడు, వేకెన్సీ పొజిషన్ ఒకసారి ఇస్తాడు తెలంగాణకు సంబంధించి. ఇది వేరే సర్కిల్స్ కూడా ఇలా జరుగుతుంది, నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ చేయడం దాని తర్వాత వేకెన్సీ. ఏపీకి సంబంధించి ఎప్పుడు కంప్లీట్గా నోటిఫికేషన్ ప్లస్ వేకెన్సీ పొజిషన్ ఒకేసారి ఉంటుంది మనకు. ఓకేనా? సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్. ఒకటి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అప్ టు ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. సో జాబ్ గ్యారెంటీ బ్యాచ్, సో తేడా ఏముండదు. ఇప్పుడు షార్ట్ టర్మ్ అయిపోతుంది, లాంగ్ టర్మ్ అంటే వాళ్ళకు వాళ్ళ యొక్క టీచింగ్ లెవెల్ వాళ్ళకి అడిషనల్గా ఇచ్చే వర్క్ ఒక విధంగా ఉంటుంది. జాబ్ గ్యారెంటీ బ్యాచ్ అంటే ఇంకో విధంగా ఉంటుంది, వాళ్ళకి టార్చర్ కష్టంగా చదవాల్సింది అన్నట్టుగా ఉంటుంది, రిపోర్ట్ తీసుకోవడం డే బై డే ఇవల్ల ఉంటాయి మనకు. ఓకేనా? సో ఒకవేళ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ నెంబర్స్ అన్నీ ఇచ్చేస్తాను. ఓకేనా? సో దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ కూడా పెడతాను, టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను, దాంట్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో వాట్సాప్లో మీకు ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, అంటే మీకు రిజల్ట్స్ వచ్చిన, నోటిఫికేషన్ వచ్చేసిన, అప్డేట్స్ ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తుంటాం. సో ఇది డిపార్ట్మెంటల్ క్యాలెండర్ చూడండి, నేను ఓపెన్ నోటిఫికేషన్ గురించి కాదు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో కుదిరినప్పుడు ఒకసారి దసరా లోపు కానీ దసరా తర్వాత కానీ ఓపెన్ నోటిఫికేషన్ సపరేట్గా ఉంటుంది అది. ఓకేనా? అది కొంచెం డైలమాలో ఉంది మనకు, సర్కిల్ లెవెల్ మన ఇన్ఫర్మేషన్ అయితే డైలమాలో ఉంది కాబట్టి ప్రజెంట్ అది వద్దు. ఇది డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి క్యాలెండర్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, మళ్ళీ కలుద్దాం.